తెనాలిలో శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న మూడు రోజుల ప్రవచనాన్ని మనం స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా జాతి జాతి మొత్తం పులకించిపోయే వందే మాతర నినాదంతో ప్రారంభం చేద్దాం. నేను అంటాను, నాతో పాటు మీరు కూడా అనండి, వందే మాతరం. మన తల్లి భరతంబ మతి శారదంబ మన కామె జగదంబ మధుమత్కదంబ మన తల్లి భరతంబ మతి శారదంబ మన కామె జగదంబ మధుమత్కదంబ మన తల్లి దేహము మధుర గేహము మన ప్రేమ ఆగేహమందు స్నేహము మన తల్లి దేహము మధుర గేహము మన ప్రేమ ఆగేహమందు స్నేహము మన భారతీయత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత మన భారతీయత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి మన తల్లి భరతంబ మతి శారదంబ మన కామె జగదంబ మధుమత్కదంబ. భరతాంబ అంటే భారతీయ సాహిత్యం. సాహిత్యం అంటే ఆధ్యాత్మికత. దేవుళ్ళు లేకుండా సాహిత్యం ఏమిటి? అంచేత ఏ సాహిత్య సభ ప్రారంభించినా సరే దైవ ప్రార్థనతోనే ప్రారంభం చేయాలి, సరస్వతి ప్రార్థనతోనే ప్రారంభం చేయాలి. ఒక స్ఫూర్తి కలిగిస్తుంది ఆ ప్రార్థన, కేవలం నమ్మకం కాదు. సాహిత్యాన్ని మనం వాల్మీకి మహర్షి కాలం నుంచి నేటి వరకు ఉన్న సాహిత్యాన్ని కేవలం దాన్ని చదవడం వల్ల ఏదో ప్రయోజనం కలుగుతుంది అన్న దృష్టితో చదవకూడదు. ఈ కాండ చదివితే ఈ ఫలం వస్తుంది, ఈ సర్గ చదివితే ఈ ఫలం వస్తుంది అనడం వల్ల రామాయణం విలువను మనం తగ్గిస్తున్నాం కానీ పెంచడం లేదు. దాని విలువ దానికి ఉంటుంది, మనం తగ్గిస్తే తగ్గదు, పెంచితే పెరగదు, దాని విలువ దానికి ఉంటుంది. కానీ మనకే ఉపయోగపడకుండా పోతుంది అది. మధుమత్ కదంబ అన్నాను నేను మన సాహిత్యాన్ని గురించి. మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామె జగదంబ మధుమత్ కదంబ. కదంబ కుసుమాలంటే అమ్మవారికి చాలా ఇష్టం, మీకు అందరికీ తెలుసు. కదంబ కుసుమ ప్రియ అంటారు, కదంబ వనవాసిని అంటారు. అందులో మకరందం స్రవిస్తూ ఉంటుంది. పుష్పం విలువ ఎప్పుడు పెరుగుతుంది అంటే మకరందం స్రవించినప్పుడు. మనిషి విలువ ఎప్పుడు పెరుగుతుందంటే 10 మంది సంతోషించే విధంగా మాట్లాడినప్పుడు. మనిషిలో స్రవించే మకరందం అంటే మాట, పుష్పంలో స్రవించే మకరందం అంటే తేనె. ఆ మకరందం స్రవించేటువంటి కదంబ పుష్పాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం? మనం ఇష్టం అనగానే మనం ఏం చేస్తామంటే వెంటనే మా ఇంటి ముందు కదంబ చెట్టు పట్టుకొచ్చి కాశీ నుంచి తెచ్చానండి, కన్యాకుమారి నుంచి తెచ్చానండి, మా ఇంటి ముందు నాటించానండి అంటాం. ఇంతవరకే మనకు తెలుసు, అమ్మవారికి ఇష్టం కాబట్టి మనం నాటించామంతే. కానీ అమ్మవారికి ఎందుకు ఇష్టం? కదంబ వనంలో ఉంటుంది ఆవిడ అంటే అర్థం ఏంటి? కదంబ పుష్పాలన్నీ కోసి గుళ్ళో 100 శతకదంబ పుష్ప పూజ అని పెట్టమని కాదు అక్కడ అర్థం. ఆ కదంబ వనాల్ని కాపాడుకుంటే అమ్మవారు ఉంటుంది. ఇవాళ ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోకపోవడం వల్ల ప్రత్యక్ష ఫలితాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రోజులుగా మనం అనుభవిస్తున్నామో గమనించండి. ఎడతెరిపి ఉందా వానలకి? ఎడతెరిపి ఉందా? ఇవాళ నేను వస్తే కొంతమంది కార్యకర్తలు అంటున్నారు, ఎండను పట్టుకొచ్చారండి సంతోషం అని. ఇదివరకు రోజుల్లో మీరు వచ్చారు వాన వచ్చింది అనేవారు. ఎండలు ఎక్కువైపోయి వాన లేక ఎవరైనా వస్తే వాన గురిస్తే మీరు వచ్చారు వాన గురిచింది అనేవారు. ఇప్పుడేమో ఎండను పట్టుకొచ్చారు సంతోషం అంటున్నారు. అకాల వర్షాలకు కారణం ఏమిటండి? శీతకాలం కదా, పైగా కార్తీక మాసంలో వానలేమిటి? సామెత ఉంది కదా, కార్తీక కన్నుడితో భారతం సరి, కార్తీక మాసంతో వానలు సరి. సామెత మనం పుట్టించేది కాదు, పూర్వం నుంచి ఉంది. కన్నుడితో భారతం సరి, కార్తీక మాసంతో వానలు సరి. కన్నుడు చనిపోయాక భారతం ఏముంది? ఇంకా దుర్యోధనుడికి ఆసక్తి లేదు, మనకేముంటుంది?
పదిహేడు రోజు యుద్ధంలో కర్ణుడు చనిపోగానే దుర్యోధనుడు రాత్రికి రాత్రే చెక్కేశాడు శల్యుడిని సేనాధిపతిని చేయడం. ఎందుకంటే ఏదో ఉన్నాడు కదా పోనీ వాళ్ళ మేనమావ వాళ్ళు దెబ్బలాడుకుంటారు ఎవడు పోయినా మంచిదే అనుకున్నాడు వాడు. శల్యుడు పాండవుల మేనమావ కదా వాడు పోయినా మంచిది వీళ్ళు పోయినా మంచిది మనకేమైనా పెట్టిపోయాడు వాడు. అందుకే వాడికి యుద్ధం మీద ఆసక్తి ఏం లేదు ఇంకా. అంచేత కర్ణుడు పోవడంతో భారతం అయిపోయినట్టే, కర్ణుడు లేకపోతే భారతం రసవత్తరంగా ఉండదు. ఆ పాత్ర చాలా ముఖ్యమైనది, అది మంచి అయినా చెడ్డ అయినా ఏదైనా సరే. అలాగే కార్తీక మాసంతో వానలు సరే అన్నాడు తెలుగువాడు వాతావరణం గురించిన మాట. ఇక కార్తీక మాసం వచ్చిందంటే వానలు ఉండకూడదు, అందుకే మనం దీపారాధన చేసుకుంటాం, ఈ సభలన్నీ పెట్టుకుంటాం, ప్రవచనాలు చెప్పుకుంటాం, గుళ్ళల్లో ఆరాధనలు చేసుకుంటాం, వాన కురిస్తే ఎలా చేస్తాం. కానీ ఇవాళ కురుస్తున్నాయి మీరు గమనించండి, ఇక్కడ కాదు హైదరాబాద్లోనూ కురుస్తున్నాయి. వానల మధ్యలో ఎండను వెతుక్కోవలసి వస్తుంది, కారణం పర్యావరణ కాలుష్యం. అనేక రకాల వర్షాలకి సకాల వర్షాలకు కారణమైన మొక్కలు మనం కొట్టేశాం, వాటి పువ్వులు విపరీతంగా కోసేసాం, పూజల పేరు మీద కూడా దండల పేరు మీద అన్నిటి పేరు మీద కోసేశాం. అందుకే నా వరకు నేను కొంత మేలు చేయగానే మంచిదేమో నేను దండలు వేసుకోవద్దని నియమం పెట్టుకున్నాను. నేను ఖచ్చితంగా చెప్పేస్తాను కార్యకర్తలకు దండలు వేసుకోండి. నేను ఒక పెద్ద దండ గజమాల అరగజమాల అని పట్టుకొచ్చి వేయడం 2 నిమిషాలు, దానిలో దాని మెడలో నేను మెడబెట్టడం, ఇక్కడ నా మెడ మీద అది కాదు దానిలో నేనే మెడబెట్టడం. ఎందుకు ఈ భాగవతం? ఇప్పుడు లేకపోతే మనకేమైనా నష్టమా? ఇంత దండ వేశాక నేను పద్యం తడుగుకుంటే మీకేమనిపిస్తుంది? ఎందుకు ఈ దండ దండగా అంటారు మీరు? ఆ దండ లేకపోతే పద్యం తడుగుకున్నా పర్వాలేదు, ఏదో ఆయన ఓపిక మేరకు చెప్పేళ్ళే అంటారు. ఎందుకు వచ్చిన సన్మానాలు ఇవన్నీ? దీనికోసం ఎన్ని పూలదండలు, ఎన్ని వేల పువ్వులు ఎక్కడి నుంచి తెచ్చాం, ఏం కట్టాం కుట్టాం, ఒక్క నిమిషం వేసుకోలేదు తీసేసాం. దేవుడికి వేసామంటే అందం అండి, పార్వతీ పరమేశ్వరులు ఎంత అందంగా ఉన్నారు, దేవుడికి వేయాలండి, మనుషులకి ఎందుకు? ఇవన్నీ పక్కన అయిపోతున్న కుప్ప కింద పోస్తున్నారు. ఈ పువ్వులు చెట్లకే ఉంటే అమ్మవారు అక్కడే ఉంటుంది, కదంబ వనవాసిని అంటే అర్థం. ఎక్కడ అందమైన పువ్వులు వికసించి ఉంటాయో, వికసిత పుష్పాల్లోంచి మకరందం స్రవిస్తూ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. భారతీయ సాహిత్యంలో అంతా భగవంతుడే ప్రధానం. భగవంతుడు లేకుండా భారతీయ కవి ఎవ్వడూ పద్యం కానీ వచనం కానీ ఏమీ రాయడు, రాసినా మనం చదవక్కర్లేదు. భగవతత్వమే భారతీయత. అందుకని మన స్తోత్రాల ద్వారా, మన సాహిత్యం ద్వారా మనం భగవతత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడమే ఈ 3 రోజుల ప్రవచనం సారాంశం. కార్యకర్తలేదో అందరికీ తెలిసే విధంగా పరమేశ్వర వైభవం అని పెట్టారు, కానీ ఆ వైభవాన్ని, ఆ పరమేశ్వర తత్వాన్ని నేను శంకరాచార్య స్వామి రచించిన శివ నక్షత్రమాలా స్తోత్రం అనే 27 శ్లోకాలు ఆధారంగా 3 రోజుల్లోనూ మీకు ఏ ఒక్క శ్లోకము వదలకుండా చెప్పదలుచుకున్నాను. ఒక స్తోత్రం సంపూర్ణంగా విన్న ఆనందం కలుగుతుంది. శివ నక్షత్రమాలా స్తోత్రమని శంకరాచార్య స్వామి రచించారు. ఆయన మొత్తం 153 రచనలు చేశారమ్మా శంకరాచార్య స్వామి, 153. అందులో 24 భాష్యాలు, భగవద్గీత భాష్యం, విష్ణు సహస్ర భాష్యం లాంటివి, 57 ప్రకరణ గ్రంథాలు అంటే వేదాంతం అర్థం కావడం కోసం కాస్త సోదాహరణంగా చెప్పడం, భాష్యంలో ఉన్న జటిలమైన విషయాలకు వ్యాఖ్యానం చేయడం లాంటి గ్రంథాలు, అపరోక్షానుభూతి, ఆత్మానుభూతి, ఆత్మబోధ, వివేక చూడామణి, వేదాంత డిండిము ఇలాంటివన్నీ, అవన్నీ ప్రకరణ గ్రంథాలకు ఇస్తుంది. ఆ పైన స్తోత్రాలు ఉంటాయి వేరే, కేవల స్తోత్రాలు, భజగోవింద స్తోత్రం, కరావలంబ స్తోత్రం, కనకధారాస్తవం లాంటివి. ఇవి 72, 24 భాష్యాలు, 57 ప్రకరణ గ్రంథాలు, 72 స్తోత్రాలు కేవలం, భజగోవిందం భజగోవిందం గోవిందం భజం ఓడమతి. ఈ 3 రకాలు చేశారే. ముఖ్యంగా స్తోత్ర రచనలో ఆ మహానుభావుడి యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే భాష్యాలు వేదానికి ఉపనిషత్తులకు సంబంధించినవి అందరికీ అర్థం కావు, చదివినా తెలియవు, కష్టం, కానీ ఆ స్థాయి పాఠకుల కోసం అవి రచించాను. సరే అవి కొంత అర్థం కావడం కోసం ఇంకాస్త నేను చెప్పదలుచుకున్న వేదాంతాన్ని ప్రత్యేకంగా చెప్పడం కోసం ప్రకరణ గ్రంథాలు కూడా రచించాను. కానీ స్తోత్రాలు కేవలం పామరులు సైతం భజన చేసుకునే విధంగా ఉంటాయి. భజగోవిందం భజగోవిందం అంటే అర్థంతో పని మనకి దేనికండి? గోవిందుడిని భజిస్తున్న అనుభూతి కలుగుతుందా లేదా? చాలు. నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని ఇందాక గాయకులు ఇక్కడ పాట పాడుతూ ఉంటే, శంభో శివ శంభో స్వయంభో అని పాడుతూ ఉంటే, ఆ మధురానుభూతిలో మనం తెలియడం కానీ స్వయం ఏమిటి, భూ ఏమిటి, భూయా భూయా
ఇన్ని ఆలోచనలు గడతామా, ఈ ఆలోచనలు గడితే ఆనందం రసానందం పోయినట్టే లెక్క. ఆ రసానందం పోకుండా ఉండాలి అంటే సంగీతం వింటున్నప్పుడు కళ్ళు మూసుకుని వినాలి, పాడేవాళ్ళని చూడకూడదు, కళ్ళు మూసుకుని వినాలి శ్రోతలు. సంగీత కచేరీకి వెళ్ళాలంటే కావ్యమీమాంసలో రాజశేఖరుడు చెబుతున్నాడు, సాహిత్య సభకు కానీ సంగీత కచేరీకి కానీ పెడితే మామూలుగా ఏదో బజార్ నుంచి వచ్చి రెండు కూరగాయలు కొనుక్కున్నాక పనిలో పని కదా అని వెళ్ళి కూర్చోవద్దయ్యా, ఇంటికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేయి, తెల్లటి బట్టలు కట్టుకో. ఆడవాళ్ళు అయితే తెల్ల చీరకి ఏదైనా పసుపంచో ఎరుపంచో ఉండేది కట్టుకోండి, వెళ్ళి కూర్చోండి సభలో ప్రశాంతంగా. వీలైతే శుభ్రంగా తలార స్నానం చేయి, ఎక్కువ అలంకారాలు చేసుకోవద్దు. ఎందుకంటే మనం సంగీత తన్మయత్వంలో ఉంటే అలంకారాలు తన్మయత్వంలో ఇంకొకడు ఉంటాడు. కళ్యాణం చూడడానికి ఒకడు వస్తే కన్న వేయడానికి ఒకడు వచ్చాడు. ఏర్పాటాలు వద్దు, మనం వినడానికి పెడుతున్నాం. అంతేకాదు ఎక్కడ చోటు ఉంటే అక్కడ కూర్చో, వెతుక్కుంటూ వెతుక్కుంటూ నన్ను అందరూ గుర్తుపట్టాలి, హాయ్ హూ అనాలని ముందుకెళ్ళదు అనవసరం. ఇదంతా ఆర్భాటం, వెనక వచ్చిన వాళ్ళు వెనకే కూర్చోవాలి అంతే. ఎవరో కొంతమందిని తప్పనిసరి పిలుస్తారు, అది వేరే విషయం. అది మనంతా మనం తాపత్రయపడకు, మనం వినడానికి వచ్చాం. హాయిగా కళ్ళు మూసుకుని ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తే లేచికు వాళ్ళు దిగిన తర్వాత నమస్కారం పెట్టాలని మనకే అనిపిస్తుంది. చాలు, సంగీతం ప్రయోజనం మనం పొందగలిగాం. సాహిత్యమైన అంతే, దాని అర్థం తెలుసుకుంటే కానీ సాహిత్యం తెలియదు, సాహిత్యంతో వచ్చే ఇబ్బంది ఇది. శంకరాచార్య స్వామి ఎంత గొప్పగా స్తోత్రాలు రచించినా అర్థం తెలుసుకుంటే కలిగే అనుభూతి వేరు. సంగీతం ఆలోచించకుండానే అర్థం అవుతుంది. సంగీతం ఆలోచించకుండానే అర్థమవుతుంది, సాహిత్యం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆలోచించినా ఎంతకే అర్థంగా అంది సంసారం, అందరికీ తెలుసు మనకి. ఎంత ఆలోచించినా ఏమీ తెలవట్లేదు, ఎన్నేళ్ళైనా ఎందుకు దిగామో తెలియట్లేదు, ఎప్పుడు బయటపడతామో తెలియట్లేదు. అంచేత నాకు అనిపించింది ఆ రెండు మాటలు పూర్వం వాళ్ళు చెప్పినవే, ఏకదాపాత మధురం అన్యదాలోచనామృతం సరస్వత్య సంగీతమపి సాహిత్యం సరస్వత్య ఆస్థానద్వయం. ఏకదాపాత మధురం అన్యదాలోచనామృతం అనే శ్లోకం విన్నాక నాకు అనిపించింది, మూడోది చెప్పడం మర్చిపోయాడరా, భవిష్యత్తు బ్రహ్మచారి అయి ఉంటాడు, మనకి మళ్ళీ గృహస్థై ఉండడని నేను మూడోది చెప్పా. సంగీతం ఆలోచించకపోయినా ఆనందం కలిగిస్తుంది, సాహిత్యం ఆలోచిస్తేనే అర్థమయ్యే ఆనందం కలిగిస్తుంది, సంసారం ఎంత ఆలోచించినా ఆనందం కలిగిస్తుందో విషాదం కలిగిస్తుందో కూడా తెలియకుండా అయోమయంగా ఉందిరా ఆయన. ఆ జీవితాన్ని మనం శంకరాచార్య స్వామి స్తోత్రం ద్వారా ఆస్వాదన చేసే ప్రయత్నం చేద్దాం. శివవర్ణన చేయడం ద్వారా ఆయన నక్షత్రమాల స్తోత్రంలో మన జీవితాన్ని మన చేతుల్లో పెడుతున్నారు. నువ్వెక్కడున్నావో శివుడు ఎక్కడున్నాడో చూసుకో, శివుణ్ణి చేరుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకో. ఎంతసేపు ఈ జీవితాల గురించి, ఈ సమాజం గురించి, సంఘ సంస్కరణ గురించి, రాజకీయాల గురించి, ఇతరత్ర విశేషాల గురించి ఎంత చర్చించినా జరిగేది ఏమీ లేదండి, మళ్ళీ మామూలే కుక్కతోకే వ్యవహారం. ఒక్క భగవత్ చింతన ఉంటే ఏమవుతుందంటే సృష్టి మూలాలు మనకు తెలుస్తాయి. అసలు ఈ సంసారం, ఈ జీవితం ఎందుకుంది, సృష్టి ఎందుకుంది, దీన్ని సృష్టించింది ఎవరు? సృష్టి ఉంది అంటే కర్త ఉండాలి కదా, ఇల్లు ఉంది అంటే కట్టినవాడు ఉండాలి కదా, కట్టినవాడు లేకుండా ఇల్లు ఉంటుంది, ఆకాశం నుంచి దిగిందా, ఎవరో కట్టారు కదా, ఓ ఇంజనీర్ ఉన్నాడు, ఓ దాపిమేస్తున్న ఉన్నాడు, 10 మంది కూలీలు ఉన్నారు. ఓ ఇల్లు ఉంది అంటే కట్టినవాడు ఉన్నప్పుడు, సృష్టి ఉంది అంటే నిర్మాణం చేసిన వాడు ఉన్నాడు, ఆ ఉన్నవాడే పరమేశ్వరుడు. అంచేతని సృష్టికర్త ఎవరు, ఎందుకే సృష్టి జరిగింది, ఆయనకి ఏం ప్రయోజనం దీనివల్ల? మళ్ళీ అన్ని జీవులు ఆయనే అంటున్నారు కదా, సర్వం శివమయం అని శివపురాణం చెబుతుంది. సర్వమున్నతన దివ్య కళామన్యమంచు విష్ణునందుల్లము చేర్చి అని భాగవతం చెబుతుంది. సర్వం కల్విదమే వాహం నాణ్యదస్తి సనాతనం అని అమ్మవారు చెబుతుంది దేవీ భాగవతంలో. ఎక్కడ చెప్పినా ఒకటే, సర్వం బ్రహ్మమయం. మరి సర్వం బ్రహ్మమయమైతే నేను కూడా బ్రహ్మమయం అయి ఉండాలి కదా, ఈ శరీరం కూడా అని ఎవరికి వారు ఆలోచించుకోవాలి కదా. మనం ఎందుకు అవడం లేదు, అయితే మనకెందుకు తెలియడం లేదు, మనం ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం ఆ విషయాన్ని. నేను అనగానే ఓ పేరు, దానికో పుంస్త్వం, దానికో స్త్రీత్వం, దానికో కులం, దానికో మతం, దానికో ప్రాంతం, దానికో ఆరోగ్యం, దానికో అనారోగ్యం, దానికో ఐశ్వర్యం, దానికో దారిద్ర్యం, దానికో సుఖం, దానికో దుఃఖం, ఇన్ని తోకలు ఎందుకు తగిలిస్తున్నావు నేను అనేదానికి? ఈ మొత్తం తోకలన్నీ తీసేసి నేనును చూడలేమా స్పష్టంగా? ఆ ఒక్క పని చేయగలిగితే మొత్తం జీవితం అర్థమవుతుందండి. నేను నక్షత్రమాలా స్తోత్రం ద్వారా ఆ పని చేయించే ప్రయత్నమే చేస్తాను, నా ఉద్యమం అంతా అది. ఇక్కడ నక్షత్రమాల స్తోత్రం అనగానే 27 నక్షత్రాలు ఉంటాయి కదా, అంచేది అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశరి అని మీరు లెక్కలు ఎట్టేసుకుని
లెక్క ప్రకారం మీ నక్షత్ర నెంబర్ ఎంత, శ్లోకాల ప్రకారం దాని నెంబర్ ఎంత అని కూర్చొని దాన్ని రాసేసుకుని, ఏమండి 10 సార్లు చదివితే పిల్లలు పుడతారా, 20 సార్లు చదివితే మనవలు పుడతారా, నన్ను అడగండి. ఎవరికి ఎవరు పుట్టరు, ఏమీ కాదు, ఎవరికి డబ్బులు రావు. డబ్బు కోసం వచ్చిన వాళ్ళు, పిల్లల కోసం వచ్చిన వాళ్ళు దయచేసి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, విశ్రాంతి. దేవుడి కోసం వచ్చిన వాళ్ళు ఉండండి, నేను అందుకోసం వచ్చాను. దీనివల్ల జ్ఞానం వస్తుంది తప్ప మహిమలు ప్రయోజనాలు ఉండవండి. దయచేసి వాటిని ప్రచారం చేయొద్దు ఊరికే. అందువల్లే జాతి మొత్తం చెడిపోతుంది. మనం ఏమీ కష్టపడకుండా ఏదో అద్భుతం జరగాలి. ఆ అద్భుతం ద్వారా మనకు ఏదో వచ్చేయాలి. అసలు ఈ ఆలోచనలోనే దోషం ఉంది. దాన్నే శంకరాచార్య నక్షత్రమాల స్తోత్రం ద్వారా ఒక్కొక్క శ్లోకంలో శివతత్వాన్ని వర్ణిస్తూ చెబుతున్నారు. పైగా ఈ శ్లోకాలు 27 నిర్మాణం చేయడంలో ఆయన పాటించిన ఒక అపూర్వమైన పద్ధతి ఏమిటంటే, ప్రతి శ్లోకంలో 4 పాదాలు ఉంటాయి, మామూలే అలా చాలా వాటికి ఉంటాయి. ప్రతి పాదంలో 16 అక్షరాలు ఉంటాయి, 8 గణాలు ఉంటాయి ఖచ్చితంగా. ఒక గురువు ఒక లఘు, ఒక గురువు ఒక లఘు అంటే ఒక దీర్ఘాక్షరం ఒక హ్రస్వాక్షరం, 8 గణాలు, 8 అక్షరాలు, 16 అక్షరాలు, 8×2 16 అక్షరాలు. అందులో మళ్ళీ తెలుగు పద్యాల్లాగా ఆయన 2వ అక్షరం ప్రాస పాటించారండి. సంస్కృతంలో ఈ నియమం లేదు. మనం తెలుగులో పద్యాలు చెప్పుకుంటే, మనం సుమతి శతకం పద్యాలు ఇవి ఉన్నాయనుకో, శ్రీరాముని దయచేతను ఆరుఢిగ సకల జనులు అంటే శ్రీరా అంటే 2వ అక్షరం రా, ఆరుఢిగా కూడా రు 2వ అక్షరం, 2వ అక్షరం ఒకటే ఉండాలి, దాన్ని ప్రాస అంట. ఆ నియమం సంస్కృతంలో లేదు. అలాగే మనకి పద్యాల్లో ఎతి నియమం అని ఉంటుంది. మొదటి అక్షరం ఏదుందో ఉత్పలమానంలో 10వ అక్షరం అదే ఉండాలి. కాదన గిట్టిపాటి అపకారము తక్షకుడు అని పద్యం ఉందనుకోండి, కాదనక మొదటి అక్షరం కా, ఇట్టిపాటి అపకారము 10వ అక్షరం కా యతి మైత్రి అంటారు. కలవాలి, ప్రతిపాదనలోనూ కలవాలి. ఉత్పలమానంలో 1వ అక్షరం 10వ అక్షరం ఒకటే అయి ఉండాలి. ఎంత కష్టం రాయడం. మళ్ళీ 2వ అక్షరం దా అనుందని కూడా దాయే రావాలి. 4 గింట్లో ప్రతిపాదనలో 2వ అక్షరం దాయే రావాలి. అచ్చు మారచ్చు, హల్లు మారకూడదు. దా ది దు దే ఏదైనా పర్వాలేదు, దకారం మాత్రం మారకూడదు. ఇది ప్రాస నియమం. ఈ యతి ప్రాసలు తెలుగులో ఉన్నాయి, సంస్కృతంలో లేవు. కానీ శంకరాచార్య మన తెలుగు వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో ఎంత దయ ఉందో ఆయనకి, కానీ తెలుగు పద్యాలు ఎలా ఉంటాయో ఈ స్తోత్రం ప్రత్యేకంగా అలా రచించారు. ఇందులో ఆయన ప్రాసను పూర్తిగా పాటించారు, ఇంచుమించుగా చాలా సందర్భాల్లో యతిని కూడా పాటించారు. సరిగ్గా 4 గణాలు అవగానే 5వ గణం మొదటి అక్షరం చూస్తే, ఇంచుమించుగా మొదటి అక్షరానికి యతి అక్షరం లేదా యతి మైత్రి అక్షరంలా ఉంటుంది. ఆ నియమం పాటించారు. అన్నిటికంటే గొప్ప విశేషం, మనం కార్తీక మాసం సందర్భంగా చెప్పుకోవాలి, ఎక్కడైనా నమ శివాయ అన్న మాట వినపడగానే మనకి ఒళ్ళు పులకిస్తుంది. ఎప్పుడైనా అంతే కార్తీక మాసంలో మరి, ఎందుకంటే కృత్తికా నక్షత్రం శివుడు నక్షత్రం, ఆర్ద్ర నక్షత్రమైన కార్తికేయుడు అంటే కృత్తిక నుంచే పుట్టాడు కదా, అందుకని ఆయనకు బాగా ఇష్టమైనటువంటి నక్షత్రం. ఆ కృత్తిక ప్రధానంగా పొన్న పూర్ణిమ నాడు కృత్తిక ఉంది, అంచేత రోహిణి నడుస్తుంది వేళ. ఆ కృత్తిక నక్షత్రం ప్రధానంగా ఉండే మాసం కాబట్టి కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ప్రధానంగా ఎక్కడైనా శివుడు బొమ్మ కనపడితే మన పని ఆపుకుని వాహనం దిగి నమస్కారం పెడతాం. ఎక్కడైనా నమశివాయ అనేది వినపడితే వెంటనే చెవులు రిక్కించి వింటాం. కార్తీక మాసం అమ్మ వింటే పుణ్యం, మనం ఎలాగో అనలేం, 100 రకాల పనుల్లో పడి ఎడుస్తున్నాం, వారెవరో భజన చేస్తున్నారు, కాసేపు విందాం అనేనా అనుకుంటాం. ఇగో ఈ మాసాలు వైభవాలు ఎందుకు పెట్టారు అంటే, ఎప్పుడూ చేయని వాడు ఇప్పుడైనా చేస్తాడు కదా అని పెట్టారు తప్ప, ఈ ఒక్క మాసం చేసేసి ఎగ్గొట్టేయడానికి పెట్టలేదు. దయచేసి అర్థం చేసుకోవాలి ఆ విషయం. ఈ మాస వైభవం పెంచేసిన కొద్దీ నాకు పట్టుకునే బెంగ ఏమిటంటే, ఈ ఒక్క మాసం తిన్నగా ఉంటామనే, కార్తీక మాసం మాంసం తినండి, మిగిలిన రోజుల్లో తినడానికి నీకు ఎవరైనా లైసెన్స్ ఇచ్చారేటి ఇక్కడ. కార్తీక మాసం ఉల్లిపోయి తినండి, తర్వాత మార్గశిర మాసం వస్తే మొత్తం 16 కేజీలు కొట్టేస్తాడు మొత్తం అంతా కలిపి. కొన్ని దీక్షల వాళ్ళు చూడండి, ఆ 30 రోజులు 40 రోజులు పుచ్చుకోరు, తర్వాత మొత్తం ఏకమొత్తంగా పుచ్చుకుంటారు, ఇక మళ్ళీ దొరకరు. ఇంకా అది దీక్షే, ఇంకెందుకు దీక్ష? ఒక నియమాన్ని ఒక నెల్లాళ్ళు పాటించామంటే మనస్సు ఎలా మారాలంటే, ఈ నెల్లాళ్ళు ఈ నియమాన్ని పాటించిన వాడిని ఇంకో 2 నెలలు పాటించలేనా, జీవితాంతం పాటించలేనా, ప్రాణం పోలేదుగా మిగిలిందిగా.
ఈ ఆలోచన చేస్తే అందరి జీవితాలు బాగుంటాయండి. ప్రతి ఒక్క వ్యక్తి జీవితం పరమశివుడి జీవితంలాగే ఉంటుంది. ఆయన ఎంత హాయిగా కైలాసం మీద కూర్చొని తపస్సు చేసుకుంటూ నిశ్చలంగా సంసారాన్ని కూడా నడిపించాడో పార్వతీదేవితో అలాగే నడిపించవచ్చు మనం కూడా. ఆయన లేదా సంసారం మనకెందుకు ఉండదండి? ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇంగ్లీష్ మీడియమో తెలుగు మీడియమో కనుక్కోవాలి. వినాయకుడు కుమారస్వామి ఆయనకి ఉన్నారు ఇద్దరు, వాళ్ళు ఫీజులు కడుతున్నాడు. ఆయన పైగా బెచ్చమెత్త కడుతున్నాడు మహానుభావుడు. డబ్బులు లేవు, మనం గుళ్ళో వేసినవి డబ్బులు, అవి కూడా ఆయనకు పెడతాయో లేవో చెప్పలేము. మధ్యలో చాలామంది ఉన్నారు, ఏమీ లేకుండా కొండ మీద కూర్చుని బెచ్చం ఎత్తుకుంటూ ఆ పెద్ద మనిషి ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటూ తిరుగుతున్నాడండి. ఈవేళ మనకి ఇద్దరు పిల్లల కంటే ఎవరికి ఎక్కువ ఉన్నారమ్మా? ఉంటే ఉండేస్తారా? ఆక్షేపిస్తారు అందరూ. ఈ ఇద్దరు పిల్లల్ని పోషించే మనకి శివకేశవులు ఇద్దరు సరిపోవట్లేదు మనకు ఆరాధించడానికి, భయం వేసేస్తుంది. ఎందుకంటే మన ఇద్దరు పిల్లల పట్ల మనం విపరీతమైన ఆశలు పెంచుకున్నాము. ఆయన ఇద్దరు పిల్లల్ని పెంచవలసిన విధంగా ఉంచి స్వేచ్ఛగా వదిలేశాడు. మీ పాటలు మీరు పడండి, నాకు అనవసరం. ఆ ఇద్దరు ఆ స్వేచ్ఛ కారణంగా చిన్నప్పుడు బాగా పెంచిన కారణంగా 27 దాటాక వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేసిన కారణంగా ఈయన విరక్తితో ఉన్న కారణంగా అమ్మవారి దయ కారణంగా ఆ ఇద్దరూ ప్రత్యేకంగా హిందూ దేవతలలో ఆరాధింపబడుతున్నారు. ఇవాళ వినాయకుడు కుమారస్వామి షణ్మత స్థాపనాచార్య అంటారు శంకరాచార్య. 6 విగ్రహారాధనలు చెప్పాడు ఆయన. ఆ షణ్మతాలు అంటే హిందూ మతం కాకుండా వేరే మతాలు అనుకోకండి, పొరపాటు. షణ్మతాలు అంటే హిందూ మతంలోనే ఊరికే ప్రతి విగ్రహాన్ని మీరు పెట్టేసి అభిషేకాలు చేసేయకుండా చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోదువురా ఒరే ఊరే. ఎందుకంటే మనిషికో దేవుణ్ణి, కులానికో దేవుణ్ణి, ప్రాంతానికో దేవుణ్ణి, ఊరికో దేవుణ్ణి పుట్టించడం మొదలైతే ఏమవుతుందంటే ఇంకా అహంకారాలు పెరిగిపోతాయి. దేవుడు పోతాడు, వీడి అహంకారం మిగిలింది. మా దేవుడు అంటాడు ఇక్కడ. మా దేవుడు అనడంలో మాయే ఉంది, దేవుడు లేడు, మాయే మిగిలింది అక్కడ. అంచేత అహంకారాలు వచ్చేస్తాయి ఖచ్చితంగా. ఇలా పెంచుకుంటూ పోకండి అనవసరంగా. మీరు పుట్టించిన వాళ్ళల్లా దేవుళ్ళు అయిపోరు. మీరేవో మహిమలు కల్పించి పురాణాలు రాసినంత మాత్రాన్ని అయిపోరు, లేకపోతే చెప్పేవాడికి డబ్బులు ఇచ్చి చెప్పించినంత మాత్రాన్ని అయిపోర్రా. హిందూ ధర్మంలో 6 ప్రధాన దేవతలు, అందులో 4 శివ కుటుంబంలో వారే, శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి. 4 శివ కుటుంబంలో వారే, ఆ కుటుంబం అంత గొప్పది. 5వ వాడు విష్ణువు, 6వ వాడు సూర్యుడు, ప్రత్యక్ష నారాయణుడు, సూర్యనారాయణమూర్తి. ఆయనే కనపడడం లేదని మనం బాధపడుతున్నాం. రేపటి నుంచి కనపడనుగాక, తెరాలంతా ప్రత్యక్షంగా కనపడనుగాక. ఈ 6 మీరు ప్రధానంగా ఆరాధన చేయండి. వైదిక ధర్మంలో ఈ 6 ప్రధాన దేవతలు. ఏదో మీ ఇలవేలుపో కులం వేలుపో ఉంటే చేసుకోండి, దాని గురించి ఇంకా ఊరికే గొప్పలు చెప్పకండి అలాగా అని ఆయనే చెప్పారు ప్రత్యేకంగా. అటువంటిది ఇద్దరు కుమారులు కూడా దేవతలయ్యారు, వాళ్ళకి పుట్టబట్టి అయ్యారు అనుకోవడం పొరపాటమ్మా? అది కూడా మీకు సమాధానం చెబుతా. ఎవరికి ఎంత గొప్పవాళ్ళకి పుట్టినా మనుషులు గొప్పవాళ్ళు కారు, వారు కృషి చేస్తేనే అవుతారు. దయచేసి నమ్మండి, దయచేసి నమ్మండి. శ్రీరాముడికి పుట్టినటువంటి లవకుశుల్ని మహాపరాక్రమవంతులుగా చెప్పేశారు. ఇంకా మామూలుగా లేదు, సినిమాలు వాళ్ళ మీద తీసిన సినిమాలు ఇంకెవరి మీద తీయాల. అసలు చిత్రాతి చిత్రమైన విషయం పరమవాస్తవం ఏంటంటే లవకుశులు రాముడితో యుద్ధం చెయ్యలేదు. అసలు లవకుశ సినిమాలో 3/4 వంతు కల్పన. లవకుశులు రాముడితో యుద్ధం చెయ్యలేదు. అశ్వమేధ యాగం జరిగింది కానీ అశ్వాన్ని వాళ్ళు బంధించలేదు. రాముడు ఓడిపోవడం, భరతుడు ఓడిపోవడం ఎక్కడవండి? ఏం మాట్లాడతారు? రాముడు భరతుడు పిల్లల చేతుల్లో ఓడిపోయారు రకాల. అయితే రావణాసురుని జయించగలరా? మనకి సరదా ఏమిటంటే తండ్రి కొడుకు కొట్టుకుంటే మనకు చాలా సరదాగా ఉంటుంది, సినిమా తీస్తాం. అలాగే వచ్చింది అది కూడా. చాలా వాళ్ళు ఆనవాళ్ళు కొట్టుకుంటుంటే చాలా ఆనందం కదా, కలిసి ఉంటే ఏముంది ఆనందం? అందుకే ఇలాగే వచ్చే కల్పనలు. ఉత్తరాఖండ్ అలాగే పుట్టింది. ఒకసారి అగ్ని ప్రవేశం అయినా సరే మళ్ళీ పరిత్యాగం పెట్టారు. ఎక్కడా లేదు సీతా పరిత్యాగం, అబద్ధం అమ్మ మోహమాట వెళ్ళా. ఉత్తరాఖండ్ మొత్తం కల్పితం, పని కట్టుకుని కల్పించారు. విపరీత సంఘటనలన్నీ కల్పించేశారు. గర్భిణీని అరణ్యవాస రాముడు అంత దుర్మార్గుడు కాదమ్మా, ఆధారం లేకుండా మాట్లాడద్దు. ఎవరో అన్నారు, అనలేదండి రామాయణంలో లేదు. చాకలవాడు అన్నారు, చాకలవాడు అనకూడదమ్మా, వాళ్ళు ఎవరో అనలేదు. కేచిత్ పౌరా వదంతి అని ఉంది, కల్పించేశారు రకరకాలుగా. ఎవరో ఎక్కడో అనుకుంటే ఆ మాటను పట్టుకుని అర్ధరాత్రి తెలియకుండా అమ్మవారిని గర్భిణీని పట్టుకుని వనవాసానికి పంపిస్తాడా? అంత దుర్మార్గపు చక్రవర్తి రాముడు. జరగలేదు ఇవన్నీ. మనం మూల గ్రంథాలు చదవం. చెట్టు కింద చుట్టకాల్చుకునేవాడు, పురాణం చెప్పేవాడు ఏం చెబితే అది మనకి ప్రమాణం. ఆయన పండితుడు, ఈయన పెద్ద ధర్మశాస్త్రవేత్త. దీనివలన ఏమవుతుందంటే మానవ జీవితం మొత్తం కలుషితం అవుతుంది. దయచేసి గమనించండి, కొంచెం సంచలనం కలిగించే మాటలు అయినా నిజాలు చెప్పాలి. సత్యానికి సమాజం తల వంచాలి తప్ప సమాజానికి సత్యం తల వంచదు ఎప్పుడు. సత్యం సత్యమే. ఎంత పెద్దవాళ్ళకి పుట్టినా పరాక్రమవంతులో పండితులో జ్ఞానులో అవతారం లేదు.
పువ్వుల్లో కూడా పురుగులు పుడుతున్నాయి. ఎంత తక్కువ రకం వాళ్ళ మన తల్లిదండ్రులకు పుట్టినా సరే వాళ్ళు ఎక్కువ వాళ్ళు కాకూడదని ఏమీ లేదు. బురదలో కూడా తామర పువ్వు పుట్టింది. అంచేత ఎవ్వరూ కులపరంగా కానీ స్త్రీ పరంగా కానీ వర్గపరంగా కానీ మేము తక్కువ వాళ్ళమని దయచేసి అనుకోకండి. సర్వం శివమయం జగత్, అందరము శివస్వరూపమే. తక్కువ లేదు ఎక్కువ లేదు, ఉన్నది ఒక్కటే, అదే అద్వైతం. సంతోషం స్పందించినందుకు. అలాంటిది స్పందించాలి, జ్ఞానం అంటే అది. అంతేగాని నేను పైనే ఉండాలని, అందరు కింద ఉండాలని, అయితే ఇంటికి వెళ్ళి కూర్చో, నేను పైనే ఉన్నాను ఇక్కడ, అందరూ సమానం ఇక్కడ, ఎందుకుంటాం పైన అంటే చెప్పాలి కాబట్టి. రేపు మీరు ఎవరో చెబితే నేను అక్కడ కూర్చొని వింటాను, నాకేం అప్పుడు వాడు పాట పాడుతుంటే వినలేదు, అప్పుడు నేను కూడా వేదిక మీకు వస్తానంటే పాడమంటారు, ఏం పాడతాం? ఎవరో పాడేవాళ్ళు ఆడేవాళ్ళు వేదిక మీద ఉంటారు, మనం కూర్చొని వింటామండి, నష్టం ఏముంది? ఆ ఏర్పాటు కోసమే, అంతేగాని ఎక్కువ తక్కువ ఏముందమ్మా? అందరూ ఒక్కటే, అన్ని కులాలు ఒక్కటే, అన్ని ప్రాంతాలు ఒక్కటే, అన్ని మతాలు ఒక్కటే, అందరూ జనం ఒక్కటే. ఆ ఏకత్వమే అద్వైతం, ఆ ఏకత్వమే శివత్వం. అంటే సాక్షాత్ సీతారాములకు పుట్టినా సరే కుశుడు తర్వాత రాజు అయ్యాడు, ఆయన దుర్జయుడు అనే రాక్షసుడు చేతుల్లో చనిపోయాడు. శ్రీరాముడు కుమారుడే, సీతాదేవి కుమారుడే, ఏం చేయమంటావు? అయితే ఏంటి, ఆ రాక్షసుడు ఈయనకంటే కట్టివాడు. కాళిదాస రఘువంశంలో ఉంది, చదువుకోండి పండితులు. కుశుడు దండయాత్ర కలిసి చనిపోయాడు, తర్వాత ఆయన కుమారుడు అతిథి రాజు అయ్యాడు. అంచేది గొప్ప వంశంలో పుట్టినంత మాత్రాన గొప్పవాళ్ళు అవుతారని ఏం లేదు ఇక్కడ, తక్కువ వంశంలో పుడితే దెబ్బతింటారని లేదు. ఈ భేదభావాలన్నీ పోగొట్టుకొని మొత్తం ఒక్కటిగా ఆలోచన చేయండి అని చెప్పడమే స్తోత్ర పారాయణ లక్ష్యం. ఆ రకంగానే మనం శివ నక్షత్ర మాలా స్తోత్రాన్ని చదువుకుంటాం.